పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు కాడి వదిలేశారు వాళ్ళందరినీ తిరిగి గాడిలో పెట్టాలని అధిష్టానం ఆలోచిస్తుంది అందులో ముఖ్యమైన జిల్లా కేంద్రం భీమవరం మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం కన్నేసింది భీమవరంలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ దాదాపుగా అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత ధోరణితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు గడిచిన ఐదు నెలలుగా పార్టీ వ్యవహారాల్లో ఆయన కనిపించడం లేదు దాంతో భీమవరంలో వైఎస్ఆర్సిపి పరిస్థితి మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం గంధి శ్రీనివాస్ని బొజ్జగించే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే గంధి శ్రీనివాస్ పార్టీ పిరాయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది తెలుగుదేశం నేతలతోనూ జనసేనతోనూ ఆయన మంతనాలు జరుపుతున్నట్టుగా అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి అయితే ఆయన్ని పార్టీలో కొనసాగమని వైఎస్ఆర్సిపి నాయకత్వం విన్నవిస్తుంది మీరు పార్టీలో కొనసాగితే తగిన ప్రాధాన్యత ఉంటుందన్న రాయబారంతో ఇటీవల పేర్ని నాని గంధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళారు గంధి శ్రీనివాస్కి నచ్చజెప్పి పార్టీ కార్యక్రమాలను తిరిగి నిర్వహించే బాధ్యత ఆయనకు అప్పగించే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే నిజంగా గంధి శ్రీనివాస్ రాజీ పడతారా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా అన్నది కీలకమైన అంశం గంధి శ్రీనివాస్ భీమవరం నుంచి ఇప్పటికే రెండు ఎన్నికల్లో విజయం సాధించారు మొన్న పవన్ కళ్యాణ్ని ఓడించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవడంతో ఖచ్చితంగా జగన్ లో చోటు దక్కుతుందని ఆయన ఆశించారు అందుకు తగ్గట్టుగా దూకుడుగా వ్యవహరించారు కానీ ఆయనకి ఆశించినంత ప్రతిఫలం దక్కలేదు ఆయనకి క్యాబినెట్లో అవకాశం రాలేదు కాపుల కోటలో అనేక మంది నాయకులు పోటీ పడడంతో గంధి శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టేశారు అయినప్పటి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దూకుడుగానే బరిలో దిగి ఖచ్చితంగా గెలుస్తానని భావించిన గంధి శ్రీనివాస్ ఆశా అయింది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీ వ్యవహారాల విషయంలో ఆయన అంటీ ముట్టినట్టుగా ఉండడం వైఎస్ఆర్సీపీకి తలనొప్పిగా మారింది దాంతో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా భీమవరంలో కూడా పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో భాగంగా ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం ఇప్పుడు జోరుగా సాగుతుంది ఈ ప్రయత్నాలు నిజంగా ఫలిస్తాయా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం ముఖ్యంగా పేర్ని నాని సహా ముఖ్యమైనటువంటి నాయకత్వం వెళ్ళి గంధి శ్రీనివాస్తో ముచ్చడించినటువంటి నేపథ్యంలో ఆయన కాస్త మెత్తబడినట్టుగా ప్రచారం సాగుతుంది అయితే ఇప్పటికే ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పార్టీలో చేర్చుకోవడానికి సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సిపిలో కొనసాగుతారా లేకుంటే తన ఆహ్వానానికి అంగీకరించిన టీడీపీలో చేరిపోతారా చూడాలి మరి గంధి శ్రీనివాస్ చేరికను బట్టి గంధి శ్రీనివాస్ నిర్ణయాన్ని బట్టి భీమవరంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు విడినిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్